హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు సీరమ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మా చాలా డౌట్స్ ఉంటాయి కదా మీకు. సో యాక్చువల్గా ఏంటి అంటే సీరమ్ అంటే ఏంటి? సీరమ్ అనేది ఒక లిక్విడ్, ఈజీగా అబ్జార్బ్ అవుతుంది, కానీ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది మా, అందుకనే మీకు ఈజీగా అబ్జార్బ్ అవుతుంది, తొందరగా రిజల్ట్ వస్తుంది, మైల్డ్గా ఉంటుంది కాబట్టి, లైట్గా ఉంటుంది కాబట్టి స్కిన్ చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. మీకు ఒక కేజీ క్రీమ్లో ఉండే కాన్సన్ట్రేషన్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కాన్సన్ట్రేషన్ మీకు ఒక 100 ml సీరంలో కూడా వేసేస్తారు మీకుండే అవసరాన్ని బట్టి. సో మీరు చూస్తే మార్కెట్లో ఎన్నో వందల సీరమ్స్ ఉన్నాయి. జనరల్గా సీరమ్స్ని ఏ పర్పస్కి యూజ్ చేస్తారు అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా యూజ్ చేస్తారు, డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే విటమిన్ సి లాంటివి, లేదా ఏహెచ్ఏ సీరమ్స్, బిహెచ్ఏ సీరమ్స్, సాలిసిలిక్ యాసిడ్ సీరమ్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు మా. డ్రై స్కిన్ వాళ్ళకైతే, నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకైతే హైలరోనిక్ యాసిడ్ సీరమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఇంకా కొన్ని ఉంటాయి, హైడ్రోవాన్స్ ఉండేవి ఇలాంటివి అనమాట. సో ఏదేమైనా కానీ సీరమ్స్ అనేవి లేటెస్ట్గా వచ్చాయని చెప్పను, కానీ చాలా ట్రెండ్ ఇప్పుడు సీరమ్స్ వాడడం అనేది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు, మేడం మీరేం సీరమ్ ఇవ్వరా అని అడుగుతూ ఉంటారు, నైట్ సీరమ్ ఇవ్వరా అని అడుగుతూ ఉంటారు. సో అందుకనే నేను స్టార్ట్ చేశాను చెప్పాలి అంటే. నాకు ముందు మీరు చూస్తే నేను ఒక 4 months 5 months ముందు వరకు సీరమ్స్ ఇవ్వలేదు, అంటే ట్రాన్స్పరెంట్ సీరమ్స్. మా క్రిసాంతమం సీరమ్ ఒకటి ఇచ్చేదాన్ని మీకు, అలానే గోల్డ్ సీరమ్ ఇచ్చేదాన్ని, అవి చూపిస్తాను మళ్ళీ మీకు. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే కళ్ళ రింకిల్స్ పోవడానికి ఉంటాయి, స్కిన్ ప్లంపీగా అవడానికి ఉంటుంది, లాట్ ఆఫ్ హైడ్రేషన్కి అంటే మెత్తగా ఉండడానికి, రింకిల్స్ తగ్గడానికి ఉంటాయి, అలానే గ్లో రావడానికి ఉంటాయి, పిగ్మెంటేషన్ పోవడానికి ఉంటాయి, పింపుల్స్ పోవడానికి ఉంటాయి, ఇంకా లైన్స్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఉంటాయి, లైక్ విటమిన్ సి లాంటివి అన్నమాట. రెటినాల్ సీరమ్స్ ఉంటాయి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే సీరమ్స్ మా. నేను మాత్రం మీకు కొన్ని మాత్రమే చేస్తాను, వాటిల్లో ఇప్పుడు కొన్ని స్టార్ట్ చేశాను, ఆల్రెడీ కొన్ని తీసుకుంటూ ఉన్నారు కూడా. సో మెయిన్ సీరమ్స్ ఎందుకు అంటే లైట్ వెయిట్తో ఉంటాయి, ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటాయి. ప్లస్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కొన్ని రకాల యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండే సీరమ్స్ని మీరు డైరెక్ట్గా పెట్టుకొని అలా బయటకు వెళ్ళకూడదమ్మా. సీరం పెట్టిన తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్ వాడాలి, తర్వాత సన్ స్క్రీన్ కూడా తప్పకుండా వాడాలి, ముఖ్యంగా బ్రైట్నెస్ ఈ విటమిన్ సి సీరమ్స్ లేదా ఈ యాసిడిక్ నేచర్తో ఉండే సీరమ్స్ అన్నిటివి అనమాట. మీరు అలా పెట్టుకెళ్ళారు అంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, సో రింకిల్స్ ఎక్కువగా రావడము, బర్న్ అవ్వడము, స్కిన్ తొందరగా ట్యాన్ అయిపోవడము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక సీరం కొనుక్కునేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చూడండి, లేదా షాప్ వాళ్ళని అడగండి ఎలా అప్లై చేయాలి ఏంటి అని. బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే సీరం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా అప్లై చేయొచ్చు, లేదా పడుకునే ముందు అప్లై చేసుకోవచ్చు. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళు వాడచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళు వాడచ్చు, కానీ ఇద్దరికి సపరేట్ సపరేట్గా ఉంటాయి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్స్ చూసి మాత్రమే సీరమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్యాంటైజ్లో దొరికే కొన్ని సీరమ్స్ చూపిస్తాను మా మీకు. సో ఇది ఆయిల్ బేస్ సీరమ్స్ మా, రెండు ఉంటాయి, వాటర్ బేస్ సీరమ్స్ ఉంటాయి, ఆయిల్ బేస్ సీరమ్స్ ఉంటాయి. నేను ఆయిల్ బేస్ సీరమ్స్ స్టార్టింగ్లోనే ఇంట్రడ్యూస్ చేశాను మీకు. గోల్డ్ సీరమ్ మా, ఇది అందరికీ తెలిసిందే, 24 carats గోల్డ్ సీరమ్. నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి బ్యూటిఫుల్గా పనిచేస్తుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇవ్వను, పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వను ఇది, ఓకేనమ్మా. మీరు వింటర్లో అయితే డైలీ వాడచ్చు, సమ్మర్లో అయితే వీక్లీ ట్వైస్ వాడచ్చు, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. ఇకపోతే జిన్సెంగ్ సీరం కూడా స్టార్ట్ చేశాను. జిన్సెంగ్ అనేది తెలుసు మీకు, మీకు యాంటీ రింకిల్గా పనిచేస్తుంది, గ్లోకి పనిచేస్తుంది, అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి పనిచేస్తుంది. యాక్చువల్గా ఇవన్నీ దానికోసమే అన్నట్టేమ్మా, స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది, సెల్ రీజనరేషన్ని పెంచుతుంది ఇది. ఇకపోతే ఇది దేశీ రోజ్ చూపించాను కదా, ఇది న్యూ సీరమ్, బ్యూటిఫుల్ సీరం ఇది. మీరు ఒక 5-6 drops పెట్టుకుంటే చాలు. సో మీకు చర్మంలో ఉండే వేడి కూడా తగ్గిపోతుంది, అట్ ద సేమ్ టైమ్ చాలా రేడియంట్గా అవుతుంది, గ్లోయింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ సీరమ్. తర్వాత హెచ్ఏ సీరం, హైలరోనిక్ యాసిడ్ సీరం,
ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇది. అంటే క్లౌడీగా కూడా చేయొచ్చు, ఏదైనా యాక్టివ్ ఇంగ్రీడియంట్ వేస్తే క్లౌడీగా చేయొచ్చుమా. హైలరోనిక్ యాసిడ్ సీరం మీకు అవైలబుల్గా ఉంది, ఇది దేనికి అనుకోవచ్చు. కానీ దీనికి పేరు మార్చాను, నేను ఆల్రెడీ హైలరోనిక్ యాసిడ్ సీరం మాయిశ్చరైజర్ ఇస్తున్నాను, మాయిశ్చరైజర్ లాగా ఒక సీరం ఇస్తూ ఉన్నాను. అది వేరు ఇది వేరు, అది క్రీమ్ బేస్డ్, ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్ మా. అందుకని పేరు మార్చాను దీనికి, ఫేస్ లిఫ్టింగ్ సీరం అని పెట్టాను దీనికి. ఓకేనమ్మా, ఇది మీరు స్నానం చేసిన తర్వాత లేదా పడుకునే ముందు కొంచెం మొహం కడుక్కోండి, తడిపొడిగా ఉన్నప్పుడే ఒక 4-5 డ్రాప్స్ తీసుకొని డాట్స్ పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్ కళ్ళ కింద కూడా స్ప్రెడ్ చేసుకొని పడుకోండిమా, మీకు డ్రైనెస్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం స్కిన్ చాలా సాఫ్ట్గా మారుతుంది, రింకిల్స్ కూడా తగ్గుతాయి. దీన్ని ఫేస్ లిఫ్టింగ్ సీరం అని పెట్టాను దీన్ని. ఓకే, ఇకపోతే విటమిన్ సి సీరం. సో ఇది కూడా యాంటీ రింకిల్, లైన్స్ తగ్గుతాయి, స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, హ్యాపీగా వాడచ్చుమా. అలానే స్కార్స్ తగ్గుతాయి, కొంచెం బ్రైట్నెస్ పెంచుతుంది. కానీ కళ్ళ కింద వాడద్దు, నా సిన్సియర్ సజెషన్ ఇది. నేను చాలా మైల్డ్గానే ఇచ్చాను విటమిన్ సి. కొంతమంది హై కాన్సన్ట్రేషన్ ఇస్తారమ్మా, దానివల్ల మీకు ఎక్కువగా లైన్స్ వస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, విటమిన్ సి సీరం వాడేటప్పుడు ఎప్పుడు కూడా మీరు బయటకు వెళ్ళాలి అంటే మాయిశ్చరైజర్ తప్పకుండా వాడాలి. ఇంటెన్స్ మాయిశ్చరైజర్ వాడి దానిపైన సన్స్క్రీన్ కూడా వాడాలి మీరు బయటకు వెళ్ళే పని అయితే. నేనేం చెప్తానంటే మార్నింగ్ 1 అవర్ పెట్టుకోమంటాను మా దీన్ని. తర్వాత మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి, కానీ తర్వాత ఒక 1-2 అవర్స్ బయటకు వెళ్ళకండి. కానీ వెళ్ళేటప్పుడు తప్పకుండా మాయిశ్చరైజర్ పెట్టుకొని వెళ్ళండి, లేదా సన్స్క్రీన్ పెట్టుకొని వెళ్ళండి తప్పకుండా. జెల్ బేస్డ్ మాయిశ్చర్ బేస్డ్ సన్స్క్రీన్ పెట్టుకొని వెళ్ళండి, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. లేదా మీరు నైట్ అంతా అప్లై చేయాలనుకున్నారు చేసుకోండి, కానీ మార్నింగ్ లేచి ఫేస్ కడుక్కోండి. ఎండలోకి మాత్రం విటమిన్ సి సీరం పెట్టుకొని వెళ్ళకండి మా. అలానే వెళ్ళారు అంటే మీకు రింకిల్స్ తగ్గకపోగా రింకిల్స్ వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి. విటమిన్ సి సీరం ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఓకేనా, ఇకపోతే బ్రైట్నెస్ సీరమ్ ఇది. సో ఇది పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, స్కిన్ను బ్రైట్గా చేస్తుంది. మీరు అరౌండ్ ఐస్ కూడా వాడచ్చు, కానీ నైట్ టైం మీరు స్కిన్కి అప్లై చేసుకొని పడుకోవచ్చు. ఓకేనమ్మా, డే టైం మాత్రం పెట్టుకోకండి, బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోకూడదమ్మా. మీరు ఏదైనా నేను ఇస్తాను కదా మ్యారీగోల్డ్ కానీ యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ వాడిన తర్వాత 2 అవర్స్ తర్వాత తీసేయమంటాను దాన్ని. అప్పుడు మీరు దాన్ని కడిగేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి బ్రైట్నెస్ సీరం పెట్టుకొని పడుకోవచ్చు. ఇది కూడా కొంచెం క్లౌడీగా ఉంటుందిమా ఇది. సో ఇంకా 2-3 కొత్త సీరమ్స్ కూడా తయారు చేయబోతూ ఉన్నానమ్మా. సో వీటిల్లో ఆయిలీగా ఉండే సీరమ్స్ వచ్చేసి మీకు గోల్డ్ సీరం ఒకటి, జిన్సెంగ్ సీరం ఒకటి, దేశీ రోజ్మా సీరం ఒకటి. ఈ 3 ఆయిల్ బేస్డ్ సీరమ్స్. సో నేను వీటిల్ని 1/2 గంట నుంచి 1 గంట కంటే ఎక్కువ పెట్టుకోమని చెప్పను, దయచేసి అర్థం చేసుకోండి, వినండి. ఇవి కేవలం 30 నిమిషాల నుంచి 1 గంట సేపు మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వీటిని పెట్టుకొని బయటకు వెళ్ళకూడదు, మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ వరకు ఉంచుకోకూడదు. ఆయిల్ బేస్ సీరమ్స్ ఏదైనా కానివ్వండి అది. ఇకపోతే హైలరోనిక్ యాసిడ్ సీరము, విటమిన్ సి సీరము, అలానే బ్రైట్నెస్ సీరము. హైలరోనిక్ యాసిడ్ సీరం మీరు బయటకు పెట్టుకొని వెళ్ళచ్చు, కానీ వెట్ స్కిన్ మీదనే అప్లై చేయాలి. దీనిపైన మాయిశ్చరైజర్ రాయండి రాయకపోండి మీ ఇష్టం. మీరు మామూలుగా ఏదైనా సన్స్క్రీన్ కానీ ఇంకేదైనా మీకు నచ్చిన డే క్రీమ్ అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు, కాంపాక్ట్ పౌడర్ వేసుకొని. విటమిన్ సి సీరంని మాత్రం నేను బయటకు వెళ్ళేటప్పుడు వద్దని చెప్తానమ్మా. చాలా మంచి విటమిన్ సి సీరం ఇది, చాలా మైల్డ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. అరౌండ్ ఐస్ మాత్రం పెట్టకండి, ఇదొక్కటి నా సిన్సియర్ సజెషన్. నాదే కాదు, దేన్ని పెట్టకండి మా విటమిన్ సి సీరంని, దానికి సపరేట్గా వస్తాయి, లేదా క్రీమ్ బేస్ అప్లై చేయండి. ఓకే, ఇకపోతే బ్రైట్నెస్ సీరం హ్యాపీగా మీరు మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు, ఈవినింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఒక 1 గంట సేపు పెట్టుకోండి, లేదా నైట్ టైం పెట్టుకోగలిగితే మీరు నైట్ పడుకునే ముందు పెట్టుకోండి, మార్నింగ్ తీసేయండి. మీరు ఇది చక్కగా అరౌండ్ ఐస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో సీరమ్స్ చాలా మంచివమ్మా, ఇమీడియట్గా అబ్జర్బ్ అయిపోతాయి.
మీకు డౌట్ రావచ్చు, మేడం ఎప్పుడు అలా ఉంచేసుకోవచ్చా? విటమిన్ సి సీరం పెట్టుకున్న తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం మేము బయటకు వెళ్ళిపోవచ్చా, లేదన్నా కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయొచ్చా, ఫౌండేషన్ అప్లై చేయొచ్చా? ఇలా ఏదైనా కానీ విటమిన్ సి సీరం లాంటివి మరీ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవైతే మీరు లోపల అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై అంటే విటమిన్ సి సీరం అప్లై చేసిన తర్వాత ఒక 4-5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి మా, తర్వాత దానిపైన మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దానిపైన ఇంకా మీ ఇష్టమ్మా, ఫౌండేషన్ అప్లై చేసుకోండి, ఏదైనా అప్లై చేసుకోండి, కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయండి, బయటకు వెళ్ళండి. ఓకేనా? సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి మా. ఎలా పడితే అలా వాడారు అంటే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో మీకు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయమ్మా ఫ్యాంటైజ్లో. కావాల్సిన వాళ్ళు కాల్ చేసి తీసుకోవచ్చు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.